Hi friends, welcome to my channel. Friends, Accenture samstha nunchi associate software engineering udyogalaku notification aithe release cheyadam jarigindi friends. So 0 to 11 months experience unna vallu evaraina apply cheskovachu, ante kaakunda freshers ane apply cheskovachu, 11 months experience unna vallu kuda evaraina apply cheskovachu ani clear ga aithe ivadam jarigindi friends. Salary chusukunnatlayite 450000 rupayala varaku meeku salary aithe ivadam jarugutund annamata. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, జాబ్ లొకేషన్ ఏంటి అనేది క్లియర్గా అయితే చూసేద్దాం అన్నమాట. ముందుగా జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు, హైదరాబాద్, పూణేలో మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద మనకు ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ బీఈ, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, అంతేకాకుండా ఎంసీఏ వాళ్ళు, అంతేకాకుండా సిఎస్సి, ఐటీ వాళ్ళు, 2021-2022 గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు సో ఎంఎస్సీ వాళ్ళు, అంతేకాకుండా ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 11 మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్. సో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీ మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. బీబీఏ 3 ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఇన్ 4 ఇయర్స్. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ అక్సెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్. కంపల్సరీ మీరు రిక్రూట్మెంట్లో అయితే టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా మనకు ఇక్కడ డీటెయిల్స్ ప్రాసెస్ ఏంటి అనేది చూపించడం జరుగుతుంది. సో అది కూడా ఒకసారి అయితే చూసేద్దాం అన్నమాట. అసెస్మెంట్ ప్రాసెస్ మాక్ అసెస్మెంట్ వచ్చేసి మాకు 20 మినిట్స్ ఉంటుంది. తర్వాత మీకు మెయిన్ అసెస్మెంట్ 1 కింద కాగ్నిటివ్ 1 టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత ఆ కాగ్నిటివ్ 1 టెక్నికల్ అసెస్మెంట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఎబిలిటీ ఉంటుంది దాంట్లో, అంతేకాకుండా క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో కామన్ అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్ గురించి, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్ గురించి మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ అసెస్మెంట్ కంపల్సరీ మీరు పాస్ అయ్యి అంటే తర్వాత అసెస్మెంట్ 2 కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోడింగ్ అసెస్మెంట్ అనమాట. ఇది దాదాపుగా 45 మినిట్స్ ఉంటుంది. C++, .NET, జావా, పైథాన్ వంటి కోర్సుల్లో మీకు కంపల్సరీ తెలిసి అప్లికేషన్ల గురించి, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి బాగా తెలిసి ఉండాలి. ఈ వీటిపై మీకు దాదాపుగా 45 నిమిషాల వరకు అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత అసెస్మెంట్ 3 కూడా మీకు ఉంటుందన్నమాట. ఇందులో కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సెంటెన్స్ మాస్టరీ చూస్తారు, అంతేకాకుండా వొకాబులరీ చూస్తారు, ఫ్లూయెన్సీ చూస్తారు, ప్రొనౌన్సియేషన్ చూస్తారు అన్నమాట. ఇవన్నీ దాదాపుగా అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్లో మీకు అసెస్మెంట్ 3 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇదే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.